దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎవరి పాస్పోర్ట్ను పాకిస్తాన్ దేశ ప్రభుత్వం రద్దు చేసింది? దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజద్రోహం కేసులో కోర్టుకు హాజరవ్వనందుకు ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్ పాస్పోర్ట్ను రద్దు చేయాలని 2018 మే 31 ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ముషారఫ్ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు అతనిపై రాజద్రోహం కేసు నమోదైంది. ముషారఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీ జరపకుండా ఉండాలని లక్ష్యంతోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఇమిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్ డైరెక్టరేట్ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. కోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తే ముషారఫ్ ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో కోల్పోవడంతో పాటు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోలేరు. యూరోపియన్ యూనియన్ కెనడా, అమెరికా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఏ మినహాయింపును ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సుంకాల మినహాయింపు 2018 జూన్ 1 నుంచి ఈ చర్య అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ పేర్కొన్నారు. దీనిపై ప్రతీకార చర్యలు ఉంటాయని EU, కెనడా, మెక్సికోలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ఉక్కుపై 25%, అల్యూమినియంపై 15% చొప్పున దిగుమతి సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018 మార్చిలో ప్రకటించారు. అయితే ఒక నెల రోజుల పాటు కెనడా, మెక్సికో, EUకు తాత్కాలికంగా అందుకు మినహాయింపు ఇస్తున్నట్లు 2018 ఏప్రిల్ 30 ప్రకటించారు. ఈ వ్యవధిలో చర్చకు వీలుంటుందని వారు భావించారు. యూరోపియన్ యూనియన్ కెనడా, మెక్సికోతో అనుకున్న విధంగా చర్చల్లో ప్రగతి కనిపించలేదని రాస్ పేర్కొన్నారు. చైనా పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఉక్కుపై 25%, అల్యూమినియంపై 15% చొప్పున అమెరికా దిగుమతి సుంకాలన్నీ విధించింది. కొత్త సుంకాల విధానం వల్ల అమెరికాతో స్నేహంగా ఉండే దేశాలపైన ప్రభావం పడనుంది. వాణిజ్యానికి ఇదో చెడ్డ రోజు అని అమెరికాను EU అభివర్ణించింది. అమెరికా కఠిన సుంకాలపై అతి త్వరలోనే ప్రతిచర్యలుంటాయని హెచ్చరించింది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్కు నిర్వధిక మినహాయింపునిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉక్కు సుంకాల నుంచి దక్షిణ కొరియాకు శాశ్వత మినహాయింపునిచ్చింది. పాకిస్తాన్ 10వ జాతీయ అసెంబ్లీ రద్దు 2018 మే 31 జరిగింది. 14వ జాతీయ అసెంబ్లీ. దీంతో పాకిస్తాన్లో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 2 ప్రభుత్వాలు వరుసగా పూర్తి పదవీ కాలం పాటు నిలబడిన రికార్డ్ నమోదైంది. PMLN ప్రభుత్వం 2018 మే 31 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ రికార్డ్ నమోదైంది. 7 దశాబ్దాల పాక్ చరిత్రలో చాలా వరకు సైన్యమే పాలించింది. 2018 జూలై 25 పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం దేశ పరిపాలనా బాధ్యతలు చూసుకుంటుంది. టైమ్స్ ప్రపంచ స్థాయి ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్ 2018లో భారత్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 8 స్థానాలలో చోటు దక్కించుకుంది. 100 స్థానాలలో భారత్ నుంచి IISc బెంగళూరు మాత్రమే జాబితాలో నిలిచింది. 91, 100 స్థానాల మధ్య IISc చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థపై 2018 జనవరి నుంచి మార్చి వరకు 10,000 మంది సీనియర్ విద్యావేత్తలు ఈ సర్వే నిర్వహించారు. జాబితాలో అమెరికన్ విశ్వవిద్యాలయాలు, హార్వర్డ్, మసాచ్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, శాన్ఫోర్డ్ బి UKకు చెందిన క్రేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లు తొలి 5 స్థానాల్లో నిలిచాయి. UK నుంచి 2017లో 10 విద్యాసంస్థలకు చోటు దక్కగా ఈసారి 9 మాత్రమే జాబితాలో నిలిచాయి. డర్హం విశ్వవిద్యాలయం చోటు కోల్పోయింది. బెంగళూరులోని IISc 1909 కేవలం 2 విభాగాలతో ప్రారంభమైంది. హవాయిలో ఉన్న సైనిక స్థావరం పసిఫిక్ కమాండ్ను ఇండో పసిఫిక్ కమాండ్గా పేరు మార్చుతూ ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? అమెరికా ప్రభుత్వం. అమెరికా సైనిక వ్యవహారాల్లో భారత్కు ఉన్న ప్రాధాన్యతకు గుర్తుగా ఈ మార్పు చేసింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాకు చెందిన అతిపెద్దదైన ఈ స్థావరం 2వ ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటైంది. భారత్, అమెరికా మధ్య
సైనిక సహకారం క్రమేణా పెరుగుతోంది. ఒబామా ప్రభుత్వం భారత్ను ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంగా పిలవడం ప్రారంభించారు. ఈ స్థావరం కమాండర్గా అడ్మిరల్ ఫిల్ డేవిడ్సన్ బదులు అడ్మిరల్ హ్యారీ హారిస్ను ప్రభుత్వం నియమించింది. డేవిడ్సన్ను దక్షిణ కొరియా రాయభారిగా పంపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.